नमस्कार टीजीएन वार्ताला स्वागत मुंदुगा वार्ताला मुख्यांशालु దేశవ్యాప్తంగా కార్మికులు నిరసన జ్వాలలు రాజుకున్నాయి. కేంద్రం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూ పలు చోట్ల కార్మికులు ధర్నా రాస్తారోకో నిరసనలు చేపట్టారు. కార్మిక చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండల అఖిలపక్ష పార్టీలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెలో పాల్గొన్నారు. నెహ్రూ సెంటర్ నుండి పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించి అనంతరం సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో సిఐటియు మండల కన్వీనర్ కందునూరి శ్రీనివాస్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కట్టబోయిన శ్రీనివాస్, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జడ సత్యనారాయణ, జి సక్రు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దనియాకుల రామారావు తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం, సిపిఐ ఎమ్మెల్, న్యూ డెమోక్రసీ మండల కార్యదర్శులు గిరిప్రసాద్, జంపాల వెంకన్న, వివిధ కార్మిక సంఘాలు, ఈశ్వరలింగం, వజ్రం నాగేశ్వరరావు, విశ్వ, కవిత, శోభ, పుష్ప, హమాలి సంఘాలు, బిల్డింగ్ వర్కర్లు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఆటలు ఇక సాగవు అని చెప్పి రోడ్డెక్కి అరవడం కాదు కరవడం కోసం కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి రోజు దేశవ్యాప్తంగా ఉంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి హామీ ఇచ్చాడు. గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పనిచేసేటటువంటి వాళ్లకు రోజుకు 20 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. అదే విధంగా పట్టణంలో పనిచేసేటటువంటి గ్రామీణ పేదలకు కూడా 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మొత్తం నమస్కారం తెలియజేస్తూ, మరే మనం చాలా కొత్త ప్రభుత్వం ఏర్పడిందంటే మనకు ఏదైనా ఉపాధి కల్పిస్తారు కానీ ఆ ఉపాధిని తీసేసే మార్గం ఆత్మహత్యలకు ప్రేరేపించే విధంగా నువ్వు పోతా ఉన్నావు. నీ పరిపాలన ఇప్పటికైనా నువ్వు మార్చుకొని పేద ప్రజానీకానికి అదేవిధంగా రైతాంగానికి కార్మికులకు మేలు జరిగే విధంగా నువ్వు ప్రయత్నం చేయకపోతే ఇవాళ భవిష్యత్తులో మళ్ళీ 21వ సార్వత్రిక సమ్మె కూడా ఇవాళ కార్మిక వర్గం అంతా కూడా పిలుపునివ్వటానికి సిద్ధంగా ఉందని ఆ విధంగా నువ్వు మార్చుకోవాలని చెప్పి ఇవాళ కార్మిక వర్గం తరఫున మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు ఆధ్వర్యంలో వెల్దుర్తి రెవెన్యూ కార్యాలయం నుండి అంబేద్కర్ సెంటర్ బస్టాండ్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మండల కార్యదర్శి గౌరీ మాట్లాడుతూ, భారతదేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక చట్ట సవరణ చేయడానికి పూనుకుందని, రైల్వే, విమాన, బిఎస్ఎన్ఎల్, పోస్టల్ తదితర రంగాలను ప్రైవేటీకరణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని, కార్మికులకు ఇచ్చిన హక్కులను కాలరాసే విధంగా వ్యవహరిస్తున్నారని, 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, బహుళ జాతీయ కంపెనీలకు దారాదత్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి వారికి జీతాలు పెంచాలని, అంగన్వాడీ, మిడ్ డే మీల్స్ వర్కర్లకు నెలకు 21,000 రూపాయల వేతనాన్ని ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సిఐటి ఆధ్వర్యం దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సందర్భంగా ఈరోజు మొత్తంగా కార్మిక వర్గం అంతా ఏకమై ఈరోజు సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది. ఒక విఆర్ఏ రంగమే కాకుండా గ్రామ పంచాయతీ రంగం కానీ ఇందులోనే రైతులు ఉన్నారు కాబట్టి రైతు పక్షాన కూడా మేము ఈరోజు సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది. రైతులను ఒక పక్షాన కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, ఇంకో పక్షాననేమో టీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది. ఒక పక్కన టీఆర్ఎస్ ప్రభుత్వము రైతులనేమో సన్న పంట పెట్టాలని చెప్పి మోసం చేసింది, ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమో గోదాములన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి ఇవాళ రైతులతో చిలకట మారుతున్నారు. ప్రైవేటీకరణకు అమ్మిన తర్వాత గోదాములను ఈ రైతులు మళ్ళీ పెట్టుబడి ధర వ్యవస్థకు అమ్ముకునేటటువంటి అంతే దళారు వ్యవస్థ రావడం కోసం మళ్ళా ఇలా ప్రభుత్వాలు చూస్తున్నది. అంటే గోదాములను అమ్మిన తర్వాత రైతులు ప్రభుత్వానికి అమ్మలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి తక్షణమే గోదాములను ప్రభుత్వమే తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇలా సమ్మె చేస్తున్నాము. అంతేకాకుండా ఇలా కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలను అన్నిటినీ పెట్టుబడిదారు వ్యవస్థకు అనుకూలంగా ఇలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను మారుస్తున్నది. అంటే ఒక విఆర్ఏ రంగానికి సంబంధించిన కాకుండా గ్రామ పంచాయతీకి సంబంధించిన కాకుండా అంగన్వాడీ కావచ్చు, ఇలా ఆశా వర్కర్లు కావచ్చు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న కంపెనీలలో పనిచేస్తున్న కార్మికులలో కూడా ఇలా చట్టాలను మార్చి ఇలా మోసం చేస్తున్నది. అంతేకాకుండా ఇవాళ ఇన్సూరెన్స్కు సంబంధించి టాపీ మేస్త్రులకు సంబంధించి ఇన్సూరెన్స్ వ్యవస్థ ఉంటే ఆ ఇన్సూరెన్స్ను సంబంధించిన డబ్బులన్నింటినీ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం వాడుకొని ఇలా ఇన్సూరెన్స్ లేకుండా వాళ్ళకు ఇలా నట్టేయటం ముంచే పరిస్థితి ఏర్పడింది. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం కార్మిక సంఘాల వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నరసమ్మ ఆధ్వర్యంలో వివిధ కార్మిక సంఘాలతో కౌడిపల్లి మండల కేంద్రంలో నర్సాపూర్ మెదక్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరసమ్మ మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం
చేయాలని చూస్తోందని ప్రజా వ్యతిరేక విధానాలను వెంటనే వీడాలని అన్నారు. కార్మికులకు కనీస వేతనం నెలకి 24000 రూపాయలు చెల్లిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. వివిధ శాఖల్లో పనిచేస్తున్న కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ వారికి గౌరవ వేతనంతో సరిపెడుతున్నారని చాలీ చాలని వేతనాలతో కార్మికులు కుటుంబ పోషణ భారమై అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని అన్నారు. కార్మిక సంఘాలు సంఘటితంగా ఉండేందుకు 29 చట్టాలను సాధించుకుంటే నేడు 4 భాగాలుగా విభజించి కార్మికులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల సమస్యలపైన కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక చట్టాల కుదింపు అట్లాగే వేతనాన్ని కనీస వేతనాన్ని చెల్లించకుండా అనేక ప్రభుత్వ శాఖల్లో పనిచేసినటువంటి వారందరితో వెట్టిచాకిరి చేయించుకుంటూ పారితోషికాలు అట్లాగే గౌరవ వేతనాల పేరుతోని వేతనాలు ఇస్తామని కేంద్ర గవర్నమెంట్ అట్లనే ఇప్పటికే పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలు 29 ఉన్న వాటిని ఈరోజు 4 కోట్లుగా మార్చి కార్మికులకు అన్యాయం చేస్తా ఉంది. అట్లాగే సమ్మె చేయడం అనేది కూడా కార్మికుల యొక్క హక్కు. మరి కేంద్ర గవర్నమెంట్ ఒకవైపు కాదు నివేదిక చెప్తా ఉంది, ఒక కార్మికుడు బతకాలనంటే కనీసం 24000 రూపాయలు ఉండాలనేది కనీసము కేంద్ర గవర్నమెంట్ అట్లాగే కనీస వేతనం చెల్లించకుండా ఇవాళ అనేక రంగాల కార్మికులతోనే వెట్టిచాకులు చేపించుకుంటున్నది. ఇలా గ్రామ పంచాయతీలో జీవన నంబర్ 51 వచ్చిన తర్వాత మల్టీపర్పస్ పనులు చేయించుకుంటూ వాళ్ళకు అన్యాయం చేస్తా ఉంది. కనీస విద్యా జీతం కూడా అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో ఒకే తీరుగా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు, పని భద్రత లేదు. ఇలా ఐసీడీఎస్ లో నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయాలని చూస్తా ఉంది. ఆశా వర్కర్లకు కనీస వేతనం లేదు, అసలు ఫిక్స్డ్ వేతనం అనేది లేకుండా పారితోషికాల పేరుతో చేస్తా ఉంది. ఇలా హమాలి రంగం కార్మికులకు వెల్ఫేర్ బోర్డు కూడా ఏర్పాటు చేయట్లేదు. భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా చందనగర్ గాంధీ విగ్రహం దగ్గర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు సి శోభన్, వి మాణిక్యం, ఎంసీపీఐ నాయకులు ఎం అనిల్ కుమార్లు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతోందని విమర్శించారు. రైతులకు కార్మికులకు వ్యతిరేకంగా పార్లమెంటులో చట్టాలు తీసుకుని వచ్చారని విమర్శించారు. భారత్ మాతాకి జై అంటూ భారతీయ ఆస్తులు, బీఎస్ఎన్ఎల్, రైల్వే, ఎల్ఐసి లాంటి పెద్ద పెద్ద సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మటం ఆపివేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా తూప్రాన్లో సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు పలు పరిశ్రమలు బంద్ చేసి ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించి అనంతరం స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. డిఈ కార్యాలయం ముందు విద్యుత్ సంస్థలు ప్రైవేటీకరణ చేయరాదని, కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాల మార్పులను వెంటనే నిలిపివేయాలని, ఇతర సమస్యల్ని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెదక్ జిల్లా చేకుంట మండలం గాంధీ చౌరస్తాలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు బాలమణి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి తెచ్చుకున్న కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి అన్నారు. దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మెదక్ జిల్లా చేగుంటలో ఆందోళన నిర్వహించారు. రహదారిపై రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకురాలు బాలమణి మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాలరాసే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్న కార్మికులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు చేతులెత్తేశాయని, దేశవ్యాప్తంగా కార్మికులు 19వ సారి సమ్మెలు చేపట్టినా ప్రభుత్వాలు స్పందించడం లేదని, ఇకనైనా పద్ధతి మార్చుకోవాలని హితవు పలికారు. అతిపెద్ద ప్రభుత్వ సంస్థలైన ఎల్ఐసి, బీఎస్ఎన్ఎల్, రైల్వే సంస్థలను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని, ఇకనైనా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించి కార్మిక వ్యతిరేక విధానాలపై స్వస్తి పలకాలని, ప్రతి ఒక్కరికి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. కార్మికులమందరము సమ్మె చేస్తున్నాము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వము మరి చట్టాలను, కార్మికులు పోరాటం చేసి తెచ్చుకున్న చట్టాలను మరి కాల రాస్తుంది. అందుకనే ఈ దేశవ్యాప్త సమ్మెలో కార్మికులు, ప్రతి కార్మికులు కూడా పాల్గొన్నాము. అట్లే ఇప్పుడు నరేంద్ర మోడీకి ఒకటే చెప్తున్నాము, ఈ దేశవ్యాప్త సమ్మె ఇది
కార్మికుల సొత్తును కాపాడకుండా కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళకు అప్పయపడడానికి ప్రయత్నం చేస్తుంది. అదే కాకుండా రైల్వేను అట్లే విమానాశ్రయాలను ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ ప్రతి ఒక్కటి కూడా మరి ఇలా ప్రైవేట్ వాళ్ళకు అప్పయపుతుంది. అది అప్పయపతే గనుక కార్మికులు ఇంకా పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సిఐటిగా హెచ్చరిక చేస్తున్నాం. रामचंद्रपुरम 111 डिविजन लो टीआरएस अभ्यर्थी सिंधु आदर्श रेड्डी इंटिंटि प्रचारं निर्वहिंचारु. टीआरएस प्रभुत्वं प्रवेशपेट्टिन संक्षेम पथकालनु प्रजलकु तेलियजेस्तू अभिवृद्धिकि ओटु वेयालनि ओटर्लकु विज्ञप्ति चेशारु. संगारेड्डी जिल्ला रामचंद्रपुरम जीहेचएमसी 111 डिविजन ताजा माजी कार्पोरेटर सिंधु आदर्श रेड्डी टीआरएस तरफुन रेंडोसारी बरिलो निलिचारु. ई संदर्भंगा आमे मात्लाडुतू कार्पोरेटर गा तन हयान्लो चेसिन अभिवृद्धि पनुले तननु गेलिपिस्तायनि धीमा व्यक्तं चेशारु. होरा होरीगा जरुगुतुन्न प्रचारंलो भागंगा गडप गडपकु तिरुगुतू प्रजल मुंदुकु वेल्तुन्नट्लु सिंधु आदर्श रेड्डी तेलिपारु. डिविजन ప్రజల సమస్యల్ని పరిష్కరించడంలో తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇస్తూ ఆమె ప్రచారంలో సాగిపోతున్నారు. నమస్కారం. ఈ రోజు 111 డివిజన్ భారతీ నగర్ లో ఎల్ఐజీ కాలనీలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ జరుగుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రజల నుండి స్పందన చాలా మంచిగా వస్తుంది. మెయిన్ గా నేనేంటంటే సెకండ్ టైం నన్ను ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి మా పనితనం నచ్చి మళ్ళీ ఇంకొకసారి మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ప్రజల నుండి కూడా చాలా మంచి స్పందన వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరి దగ్గరికి పోయినా మీరు చేసిన ఎన్ని పనులు మాకు ఇంత అవైలబుల్ ఉంటున్నారు, తప్పకుండా మేము మీకు కాకపోతే ఇంకెవరికి ఓటేస్తామని వాళ్ళే చెప్పడం జరుగుతుంది. సో తప్పకుండా మేము మంచి మెజారిటీతోనే గెలవబోతుంది ఇక్కడ భారతీ నగర్ లో టీఆర్ఎస్ పార్టీ అని చెప్పగలుగుతున్నాను. పాత గొలుసుకట్టు కాలువల ద్వారా చెరువులు నింపాలని, కొత్త కాలువల నిర్మాణం వల్ల తమకున్న కొంత భూమిని నష్టపోతామని నార్సింగి మండలంలోని షేరిపల్లి మిర్జాపల్లి రైతులు ఇరిగేషన్ డీఈకి మొరపెట్టుకున్నారు. నార్సింగి మండలంలోని షేరిపల్లి మిర్జాపల్లి గుండా వెళ్తున్న కొండపోచమ్మ సాగర్ సబ్ కెనాల్ టీ2ఆర్ సర్వేకు వచ్చిన ఇరిగేషన్ డీఈ సురేష్ బాబు, ఏఈ ఆనంద్, ఎంఆర్ఓ విజయలక్ష్మి, ఆర్ఐ నాగరాజు, సర్వేయర్ శ్రీకాంత్, వీఆర్ఓ అంజమ్మలను షేరిపల్లి మిర్జాపల్లి గ్రామ రైతులు అడుగుకున్నారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ డీఈ మాట్లాడుతూ కాలువ కోసం 3.5 ఎకరాల భూమి అవసరమని, దాని ద్వారా ఈ గ్రామ శివార్లోని దాదాపు 200 ఎకరాలకు సాగునీరు వస్తుందని, కానీ రైతులు గొలుసుకట్టు చెరువుల ద్వారానే చెరువులు నింపాలని అంటున్నారని ఆయన అన్నారు. అనంతరం రైతులు మాట్లాడుతూ తమకున్నవి ఒక్కొక్కరికి 5 నుంచి 10 గుంటల భూమి మాత్రమే అని, అది కూడా పోతే తామంతా వచ్చి ఇక్కడ ఇంత విషం తాగి చచ్చిపోతామని, ఎన్నో సంవత్సరాల నుండి వ్యవసాయం చేసుకుని బతుకుతున్నామని, పాత కాలువలే ఉండాలని, 100 మందిని బతికించడానికి 30 మందిని చంపడం అనేది ప్రభుత్వ చర్య అని, ఎవరి పొలానికి నష్టం చేయకుండా పాత పద్ధతిలోనే చెరువులు నింపితే అందరూ సంతోషంగా ఉంటారని తెలిపారు. రేపు జిల్లా కలెక్టర్ గారికి రెఫరెండం ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పోతురాజు రమణ, గొండస్వామి యాదవ్, గోవర్ధన్, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జరిగింది. రైతులు మాకు భూములు లేవు, ఉన్నాయే ఒక 10 గుంటలు 15 గుంటల భూములు ఉన్నాయి. ఆ భూములలోకి పోయి తీసుకుపోయి కాలువ తీస్తామనంటే మేము ఒప్పుకోవడం లేదు. ప్రభుత్వానికి, ప్రజలకు, అధికారులకు కూడా మేము చెప్తున్నాం ఏంటంటే మా భూములకు రావద్దు. భూములకు వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు సర్వే చేసి నీళ్లు ఇక్కడ పద్ధతిలో తీసుకురాకుండా అక్కడ భీమరావుపల్లి అక్కడ నుంచి తీసుకొచ్చి చెరువులు నింపి అది చేయాలి గాని ఇక్కడ నుంచి రావద్దని ప్రభుత్వానికి, అధికారులకు డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు కాళేశ్వరం సబ్ కెనాల్ సర్వే కోసము డిఈ సురేష్ బాబు గారు రావడం జరిగింది. మేము అందరం రైతులం అందరం కలిసి అధికారులను అడుకోవడం జరిగింది. కావున ఏంటంటే ఒక 100 మందిని బతికించుకోవడం కోసం 30 మందిని చంపుతాం అనేది ఇది ఒక ప్రభుత్వమైన చర్య. ఈ చర్యను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎవ్వరు మీరు దమ్ముంటే, మీకు నిజాయితీగా మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే ఏ ఒక్క వ్యక్తిది కూడా పొలం నష్టపోకుండా పాత కాలువల ద్వారానే మీరు నీళ్లు తీసుకురండి, అందరికి నీళ్లు ఇవ్వండి, అందరు సంతోషపడతారు. కానీ ఈ యొక్క కొత్త కాలువల పేరు మీద మళ్ళీ భూములు గుంజుకోవడం అంటే మాత్రం అధికారులను ఊకుండేది లేదు. ఈరోజు ఇరిగేషన్ డీ గారు మరి ఇక్కడ మొగ్గపైకి వచ్చి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పి అంత తప్పుడు సమాచారం ఇచ్చారు ఆయన. అది ఏమంటారు అంటే 3 ఎకరాల జాగా కెనాల్కు పోతే 200 ఎకరాలు పడుతుందని చెప్తా ఉన్నాడు. అది శుద్ధ తప్పు ఆయన మాట్లాడింది. అది 3 ఎకరాలు కాదు కదా, 1 ఎకరం కూడా నష్టపోకుండా మనకు గొలుసుకట్టు చెరువు ఏదైతుందో సూరపకుండ కాడికి వెళ్ళి, భీమరావుపల్లి కానీ వల్లూరు కాడికి వెళ్ళి ఆ సూరపకుండలు నింపితే సూరపకుండ నుంచి డైరెక్ట్ మన గుండెరుకు వస్తాయి, పింఛేరుకు వస్తాయి. అవసరం అనుకుంటే అంబాజీపేట చెరువు పెచ్చెరు దాకా కూడా పోతే ఇక్కడ నుంచి పెద్దమూరి కాడికి వెళ్ళి కట్ చేస్తే అక్కడ శాలిపేట చెరువు కూడా నిండుతాయి. ఈ చెరువు నిండడానికి అసలు ఎక్కడ కూడా ఒక కనీసం ఒక గుంట భూమి కూడా రైతులకు నష్టపోవాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ ఫీల్ చేయాలి. గొలుసు కట్టు చెరువులు ఉన్నాయి కాబట్టి ఆ పద్ధతితోనే పోవాలి తప్ప ఇక్కడ దేవపసల పొలాలు అన్ని 5 గుంటలు 10 గుంటల భూములు ఉన్నాయి ఖరాబ్ చేసి
చెరు కడ కిందకెళ్ళి తీసుకుపోయి పారబెడతా అని చెప్తారు. ఎక్కడ న్యాయం ఇది? మాకు పది పది గుంటలు ఉన్నాయి. మేము మాత్రము మాకు గంజి కూడా పోయారా పది పది గుంటలు పోతే మేము బతకలేము. మా పిల్ల జల్ల మేము అందరము మేము ఆ మందు తాగి సస్తాం. మా కొత్త కాలువలు అసలు మా చేతులు పంటలు పండని ఇరవై ఏళ్ళ కూలు కూడా చేతులు నిండితేనే పంటలు పండనే బతికినాం. కూలి ఎక్కలు చేసుకుని బతుకుతున్నాము. మా పట్ట భూములు మాకు పది పది గుంటలు ఉన్నాయి. ఆ పది పది గుంటలు పోయానంటే మేము బతకలేము. మాకు గంజి కూడా పోయలేరు ఊర్లు. మరి మేము ఏమైతాము? మరి ఎట్లా చేస్తాం? మమ్మల్ని చంపుతారా? మీరు గెలిచింది ఎందుకైనా మా ప్రాణాలు తినేందుకు? మా తెలంగాణ మా తెలంగాణ మా తెలంగాణ మా ప్రాణాలకు వచ్చారా? మీరు కొత్త కొత్త కాలువలు తీసుకొచ్చి మమ్మల్ని ఏం చేస్తారు అనుకుంటున్నారు? సంగారెడ్డి జిల్లా రామచంద్రపురంలో టీపీయుఎస్ మండల అధ్యక్షులు అబ్బు అలీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. టీఆర్ఎస్ అభ్యర్థి పుష్ప నాగేష్ ను గెలిపించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం 112 డివిజన్లో టీపీయుఎస్ మండల అధ్యక్షుడు అబ్బు అలీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పుష్ప నాగేష్ కు మద్దతుగా పార్టీ కార్యాలయానికి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా అబ్బు అలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు భారీ ఎత్తున గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీయుఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు తదితరులు పాల్గొన్నారు. కొన్ని ఎంత తెలుసు, గతంలో కూడా మేము కార్యక్రమాలు అందిస్తున్నాం. బ్రహ్మాండంగా డెవలప్ విషయం తెలిసింది. మరి ఇప్పుడు మరొకసారి కేసీఆర్ గారు కేసీఆర్ గారు నాయకత్వంలో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున మళ్ళీ ఈరోజు కార్పొరేటర్లో కొన్ని అవకాశాన్ని కలుపుతున్నటువంటి కేసీఆర్ గారు ప్రజలను ధన్యవాదాలు తెలుసుకుంటాం. తప్పకుండా ప్రజలు మిమ్మల్ని కార్యక్రమాన్ని చేసి ఎల్బీ వర్గంతో మనం మనవి చేస్తూ తప్పకుండా గురువైన ప్రజలకు అందుబాటులో ఉంటాం. ప్రజలకు అవసరం మూలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజలకు సరైన రీతిలో సేవ చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చేశాను. తప్పకుండా నిధులు తీర్చే బాధ్యత కూడా మాదే. ఎందుకంటే మాకు అనుభవం ఉంది. గతంలో కార్పొరేటర్ వేసినాం. ఏ ప్రాంతంలో ఏ సమస్య ఉండదు, ప్రజలకు ఏం కావాలి, ముఖ్యంగా తెలంగాణ వర్షం వచ్చిన తర్వాత తెలంగాణ వర్షం ఏ వస్తుంది అని అడిగినాక ఇలా చూస్తూ ఉన్నాం. 24 వస్తుంది అమ్మస్తాకి జేహెచ్ఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా మన రామచంద్రాపూర్ డివిజన్ నుంచి మన ఆత్మీయ అక్క అందరికీ ఆడపడుచు మన ముద్దు బిడ్డ పుష్పక ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మేము తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం పక్షాన ఆనాడు శాసనసభ ఎన్నికలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు కూడా కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా కార్పొరేటర్గా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మా అక్క పుష్పక్క భారీ మెజార్టీతో గెలుపొందాలని ఆర్సీపురం ఉన్న టీపీఎస్ మండల ప్రెసిడెంట్ ఆఫ్ టీఆర్ఎస్ సీనియర్ లీడర్ మీతో చెప్పు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు నేను టీఆర్ఎస్లో పనిచేసిన ఒక వ్యక్తి ఉన్నాను. టీఆర్ఎస్లో ప్రభుత్వం రాకముందు నుంచి తెలంగాణ నుంచి పోరాడుతున్నా. అప్పుడు నుంచి అప్పుడు తెలంగాణ పోరాడినప్పుడు మన నాగేశన్న కార్పొరేటర్ ఉండే, నాగేశన్న కార్పొరేటర్ ఉన్నప్పుడు మొత్తం అందరికీ ఏ ఎస్సీ బీసీ కానీ ఏ కులం లేకుండా అందరికీ తీసుకొని నడుస్తుండే. ఎప్పుడైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా ఏ పార్టీ ఈటీఎం చూడకుండా ఇమీడియట్లీ వస్తుండే. ఏమో డ్రైనేజ్ కానీ వాటర్ ప్రాబ్లం కానీ మొత్తం వచ్చి ఆయన నిలబడి చేపించి మళ్ళీ ఫోన్ చేస్తుండే, వచ్చి చూసుకోండి మీరు అయిపోయిందని. ఇంకా నేను కూడా నామినేషన్ వేద్దాం అనుకున్నా. ఎందుకంటే నేను తెలంగాణ రాకముందు నుంచి ప్రభుత్వం రాకముందు నుంచి నేను టీఆర్ఎస్లో ఉన్నాను. నామినేషన్ వేద్దాం అనుకున్నా కానీ వేయలే. ఎందుకంటే మన నాగేశన్న పుష్పమ్మకి టికెట్ వస్తే నాకు చాలా ఖుషి అయింది. శేరిలింగంపల్లి డివిజన్లో చేవెళ్ల పార్లమెంట్ అధ్యక్షులు సుభాష్ యాదవ్ టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన సమక్షంలో పలువురు టీడీపీ పార్టీలో చేరారు. షేరిలింగంపల్లి డివిజన్ టీడీపీ పార్టీ కార్యాలయాన్ని చేవెళ్ల పార్లమెంట్ అధ్యక్షులు సుభాష్ యాదవ్ ప్రారంభించారు. ఈ డివిజన్ నుండి టీడీపీ నుండి సాంబశివ గౌడ్ పోటీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టూమెన్ కమిటీ సభ్యులు కె వెంకటేష్ గౌడ్, రాజేష్, అస్లాం, సుధాకర్లు పాల్గొన్నారు. టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలు సీను, శివ, పాండు వారి అనుచరులకు టీడీపీ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టూమెన్ కమిటీ సభ్యులు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు హయాంలోనే షేరిలింగంపల్లి ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. రాష్ట్ర ఖజానాకు 75% రెవెన్యూ కేవలం షేరిలింగంపల్లి నియోజకవర్గం ద్వారానే వెళ్తోందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
లింగంపల్లి డివిజన్ పార్టీ ఆఫీసు ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చిన మన ముఖ్య అతిథి అన్న సుభాష్ అన్న గారికి, డివిజన్ ప్రెసిడెంట్ రాజేష్ గారికి మీ అందరి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డానికి సాంబశివ గారికి ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. డివిజన్ అధ్యక్షుడు రాజేష్ గారు క్లుప్తంగా చెప్పడం జరిగింది, సమయం కూడా చాలా తక్కువగా ఉన్నది కాబట్టి నేను 2 నిమిషాలే చెప్తాను. ఈరోజు పాపిరెడ్డి కాలని ఇక్కడ ఉన్నది అని అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ కృషి వలనే ఇక్కడ పాపిరెడ్డి కాలని నందమూరి తారక రామారావు గారు ఏదైతే సంకల్పం చేసి పేదవాళ్ళందరికీ షేర్లింగంపల్లి ఏరియాలో ఇవ్వాలనే ఒక సంకల్పంతో నేను పాపిరెడ్డి కాలని పడ్డాను. తెలుగుదేశం కార్యకర్త ఎవరైనా సరే గర్వంగా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పే సత్తా ఎందుకుంది అని అంటే, ఈరోజు హైదరాబాద్ సికింద్రాబాద్ అనే 2 నగరాలు ఎప్పుడో రజాకర్ నిజాం టైంలోనే ఆ పేర్లు పెట్టడం జరిగింది, ఆ సిటీని నిర్మించడం జరిగింది. కానీ మనకు ఒక చంద్రబాబు నాయుడు గారి ఒక దృఢ సంకల్పము, ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా విజన్ 2020 అనే సంకల్పంతో ఈ షేర్లింగంపల్లిని సైబరాబాద్ సిటీగా మార్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీది. ఈరోజు హైదరాబాద్లో ఉండే ఇన్కమ్ ఏదైతున్నదో ఆ ఇన్కమ్ 75% ఓన్లీ షేర్లింగంపల్లి కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి వెళ్ళటం జరుగుతున్నది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించే శక్తి ఎక్కడుందనంటే కేవలం షేర్లింగంపల్లి అనే ఒక కాన్స్టిట్యూన్సీలోనే ఇంత డబ్బు ప్రభుత్వానికి వెళ్తున్నది. ఎందుకు అని అంటే ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొచ్చిండు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీలలో 100,000 మంది పనిచేసినట్టయితే అదనంగా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి పనిచేసే దగ్గర అదనంగా ఒక 5 మంది పేదవారికి ఆదేరు జీవనోపాధి దొరికింది. రకరకాల బిజినెస్లు చాయ్ బండి కానీ టిఫిన్ బండి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఈరోజు ఇంత అభివృద్ధి చెంది అమెరికను పోటీ చేసే ధీటుగా తయారైన హైదరాబాద్ను ఇప్పుడు కొంతమంది చేసి ఏమేమో మాట్లాడుతున్నారు. మేము చేసినాం మీరేం చేసారు నాయన అంటే మొత్తం గుంతలు చేసిర్రు. మేము కట్టిన బోరీలు మేము చేసిన రోడ్ల మీద అవి కూర్చోడానికి కూడా చేత కానీ ఎదవలు మీరు ఈరోజు ఓట్లకు వచ్చి అడుగుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా సాంబశివ గౌడుకు ప్రతి ఒక్కరు ఇంటింటికి ఇల్లు కట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి అని చెప్పి, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అని చెప్పి మనమందరం ఓటాడికి మేము ఇంకొకటి ఏంటంటే అంత వాళ్ళే అయిపోయి కూడా ఈసారి గ్రేటర్ హైదరాబాద్లో ఏం ఫండ్స్ వచ్చినా మొత్తం డైవర్ట్ చేసి పెట్టుకున్నారు. మనం ప్రశ్నించడానికి కూడా కొంత ప్రతిపక్షం అనేది ఉండాలి. మరి ప్రతిపక్షం ఉండాలంటే ఏం కావాలి? మనం గెలవాలి. తెలుగుదేశం పార్టీ ఒక గట్టిగా పోరాటం చేసి ఉద్యమాలు చేసి బడుగు బలైన వర్గాలను మీదికి తీసుకొచ్చిన పార్టీ మనకు ముందుండాలి. ముందున్నట్టయితే మనం ఏదైనా అది క్వశ్చన్ చేయగలుగుతాము, అన్యాయాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. కాబట్టి మీరు ఈరోజు నుంచి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి, మేము చేసిన అభివృద్ధి అని చెప్పి మీరందరికీ ఇట్లా ఖచ్చితంగా ఖండనం కలిపితే 100% మంచి మెజార్టీతో గెలిపించొచ్చు అని చెప్పి కోరుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల నిరసనలు, ధర్నాలు, కార్మిక వ్యతిరేక విధానాలను కేంద్రం మానుకోవాలని డిమాండ్. 2 ఇరిగేషన్ అధికారులను అడుగుకున్న నార్సింగి మండలంలోని పలు గ్రామాల రైతులు పాత కాలువల ద్వారానే చెరువులు నింపాలని డిమాండ్. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు, మీడియా సమావేశంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండల తహసీల్దార్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.